पार्टी कार्यकर्ता प्रति ओक्करू नवरत्नालु प्रति गड़पकु चेर्चालनी कडप जिल्ला सिद्धवटम मंडलम डागलवारपल्ले माजी सर्पंच संगम कृष्णारेड्डी अन्नारु। वैएसआरसीपी पार्टी 12వ वार्षिकोत्सव सदर्भंगा आयन मात्लाडुतू प्रजा संकल्प यात्रलो इच्चिन प्रति हामी नेरवेर्चिन घनत वैएस जगन్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 11వ సంవత్సరం పూర్తి చేసుకొని 12వ సంవత్సరం అడుగుపెట్టిన శుభ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్తూ నవరత్నాలు ప్రజలందరికీ చేరువయ్యేటట్టుగా కార్యకర్తలందరూ కష్టపడి ప్రజలకు అందుబాటులో వచ్చి పక్కా ఇళ్ళు వృద్ధాప్య పెన్షన్లు రేషన్ కార్డులు పక్కా గృహాలు గవర్నమెంట్ రాష్ట్రం విడిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ చాలా ముందుకు పోతున్నాడు। రాబోయే రోజుల్లో పార్టీకి అందరం కష్టపడి కృషి చేసి మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 24లో ముఖ్యమంత్రి చేయాలని మన కార్యకర్తలందరూ కృషి చేసి ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళా చూడాలని నా యొక్క మనవి। 2009లో ఎలక్షన్ జరిగిన ఎలక్షన్లలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మొన్న నెలలో అకాల పట్టణం చెందినాడు। అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందులు పెట్టి ఆయన జైల్లో పెట్టి అనేక ఇబ్బందులు గురిచేసినాడు। ఆ సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం కనీసం అసెంబ్లీలో బయట కూడా ఇవ్వకునే పక్షంలో ఈయన కాదు అని పాదయాత్ర చేసి ప్రజల యొక్క అన్ని సమస్యలను పాదయాత్రలో కనుగొని సీఎం అయిన తర్వాత నవరత్నాలు బిల్డింగులు అమ్మఒడి 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు బీసీలకు ఈబీసీలకు అందరికీ కూడా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని పథకాలు నెరవేర్చు ఆయన పాదయాత్రలో చెప్పిన వాగ్దానాలన్నీ 100% వాగ్దానాలు నెరవేర్చాడు। ఇటువంటి సీఎం ఇంతవరకు మేము ఎప్పుడూ చూడలేదు। రాబోయే రోజుల్లో మనమందరం కార్యకర్తలు అందరం కష్టపడి 24లో ఆయన మళ్ళా సీఎం గా చూడాలని నా యొక్క మనవి ఆకాంక్ష। అలాగే సిద్ధోడ మండలంలో పెన్నా నది ఎక్కడి నుంచి జమ్మలమడు నుంచి సుమారుగా సోమశిల వరకు పెన్నా నది ప్రవాహం జరుగుతున్న వర్షాకాలంలో ఇంతకుముందు అనేక మంది ఈ ఏటు దాటుకుంటూ అనేక మంది చనిపోయినారు। అయినా రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2004లో పెన్నా నది బ్రిడ్జి నిర్మించి సిద్ధోడం ప్రజలకు